హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం విండోస్ 7లో అనుస్క్రిప్ట్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలుసుకుందాం. అనుస్క్రిప్ట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ సెటప్ అనే రెండు అప్లికేషన్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క ప్రాపర్టీస్ చెక్ చేసుకోండి, వీటి కంఫర్టబిలిటీ చేంజ్ చేయండి, చేంజ్ సెట్టింగ్స్, రన్ అయి విండోస్ ఎక్స్పీ సర్వీస్ ప్యాక్ 3 అప్లై. ఓకే ఓకే, ప్రాపర్టీస్ కంపటబిలిటీ విండోస్ ఎక్స్పీ సర్వీస్ ప్యాక్ 3 రన్. ఓకే ఓకే, ఇప్పుడు ఇది రన్ చేయండి ప్రోగ్రామ్. నెక్స్ట్ 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 ఇన్స్టాల్. ఇప్పుడు అనుస్క్రిప్ట్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అవుతుంది. సమ్ టైమ్స్ ఫాంట్స్ అనేవి స్కిప్ అవుతాయి. రీస్టార్ట్ లేటర్ రన్ అయినా అనిపిస్తుంది. నెక్స్ట్ 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 ఇన్స్టాల్. ఈ రెండింటికి సంబంధించిన ఫాంట్స్ అనేవి డైరెక్ట్గా ఇన్స్టాల్ అవ్వలేదు. ఇప్పుడు మనం మై కంప్యూటర్ లోకల్ డ్రైవ్ అను ఎస్ఎం ఇక్కడ ఫాంట్స్ అనేవి ఇన్స్టాల్ అయి ఉంటాయి. వీటిని కాపీ చేసుకోండి. కంట్రోల్ ఏ కాపీ. విండోస్ డ్రైవ్లో ఫాంట్స్ అనే డ్రైవ్లో ఇవి పేస్ట్ చేయండి. ఓకే, టీటీఎఫ్ కాపీ చేసుకున్నాం. ఇప్పుడు పిఎస్ కాపీ చేసుకుందాం. కంట్రోల్ ఏ కాపీ. ఫాంట్స్ ఫోల్డర్లో పేస్ట్ చేయండి ఇవి. పేస్ట్. ఫాంట్స్ ఇన్స్టాల్ అయ్యాయి. క్లోజ్. ఇక్కడ ఇన్స్టాల్ అయిన ప్రోగ్రామ్ని ప్రాపర్టీ చెక్ చేసుకోండి. కంపటబిలిటీ రన్ యాజ్ విండోస్ ఎక్స్పీ సర్వీస్ ప్యాక్ 3 అప్లై. ఓకే ఓకే, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఆన్ చేయండి. న్యూ పేజ్. ఓకే, ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. పల్లవి బోల్డ్. ఇప్పుడు అనుస్క్రిప్ట్ సాఫ్ట్వేర్ ఆన్ చేయండి. ఇక్కడ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోండి. తెలుగు యాపిల్. ఇప్పుడు టైప్ చేయండి తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు ప్రతి వర్డ్ ఏ ప్రాబ్లం లేకుండా మీకు టైప్ అవుతుంది. ఈ ప్రాసెస్ ద్వారా మీరు విండోస్ 7లో అనుస్క్రిప్ట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీ సిస్టమ్ యొక్క ప్రాపర్టీ చూడండి. విండోస్ 7
For more videos, please subscribe our channel. Thank you friends. Have a nice day.